రైట్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు అని మాట్లాడుతున్నా చంద్రశేఖరరావు గారు మరి ఏ రకమైన బాధతో ఆత్మ న్యూన్యతతో బాధపడుతున్నాడో నాకైతే తెలియదు ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు దేశ జనాభా ముప్పై మూడు కోట్లు ఆనాడు ఆహార ధాన్యాల ఉత్పత్తి యాభై మిలియన్ మెట్రిక్ టన్నులు ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆకలితో జనాలు అలమటిస్తుంటే ఆకలి కేకలతో జనాలు చస్తుంటే ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతోటి పాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే మన రాష్ట్రంలో ఉన్న నాగార్జునసాగర్ డ్యామ్ వరకు ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పునాదులేసి ఆ ప్రాజెక్టులను పూర్తి చేసిండు ఆనాడు బాక్రానంగల్ డ్యామ్ను దాదాపుగా రెండు వందల యాభై టీఎంసీల నీటి నిల్వ కెపాసిటీ ప్రాజెక్టును పూర్తి చేసిండ్రు నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెండు వందల నలభై ఐదు టీఎంసీల నీటి నిల్వను పూర్తి చేసిండ్రు దాదాపుగా కోటి ఎకరాల పైగా భూములకు నీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టిండ్రు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించడం ద్వారా మూడు వందల పన్నెండు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టులు కట్టడం జరిగింది శ్రీశైలం ప్రాజెక్టును బహులార్థక సాధక ప్రాజెక్టు కింద నీలం సంజీవరెడ్డి గారి పేరు మీద పెట్టి పదమూడు వందల యాభై కోట్ల రూపాయలతోని పదహారు వందల తొంభై మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో మూడు వందల పన్నెండు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది కేవలం నూట యాభై కోట్ల రూపాయలతోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టును కట్టడం జరిగింది ఎనిమిది వందల ఎనభై మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాలను నిర్మించడమే కాకుండా